ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఈరోజు మనం ముచ్చట ఏంటంటే, నేను ఏంటంటే ఈరోజు మీకు అయితే మా విలేజ్ని చూపిద్దామని అయితే అనుకుంటున్నాను అండి. చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా విలేజెస్ అయితే అందరూ చూసుంటారు కదా, ఏంటంటే ఆ వ్యూను మీకు అంటే విలేజ్లో హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి ఇవన్నీ మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నేనైతే ఇంట్లో నుంచి బయటకు రాగానే చూసారు కదా ఈ క్యూటీని, ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. న్యూబోర్న్ అంట ఇది, అంటే జస్ట్ అప్పుడే పుట్టిందంట. అబ్బాబ్బా ఎంత మంచిగా ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే చూడగానే, చాలా చాలా బాగుంది. దానికైతే నేను బాయ్ బాయ్ చెప్పేసి మీకైతే నేను ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను కదా. సో నేను ఏంటంటే మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇదంతా హైవే అనమాట. మనకి ఏంటంటే పక్కనే ఫ్లైఓవర్ కూడా ఉంటుంది అండ్ మా హౌస్ వచ్చేసి రోడ్ సైడే ఉంటుంది. సో అందుకే మీకు ఏంటంటే హైవే అనేది నేను ముందు చూపించాల్సి వస్తుంది. చూసారు కదా, మనకి ఇలా వెహికల్స్ అనేవి తిరుగుతూనే ఉంటాయి అండ్ ఫ్లైఓవర్ కూడా బాగుంటుంది. ఫ్లైఓవర్ పైనుంచి కూడా మనకి ఏంటంటే చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అండ్ ఇంకొన్ని కొన్ని వెహికల్స్ ఏంటంటే కింద రోడ్ నుంచి కూడా వెళ్తాయి అన్నమాట. సో అందుకే నేను ఏంటంటే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మీకు హార్న్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, అందుకే అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఇదేంటంటే మా ఊరి పైడితల్ల అమ్మవారు టెంపుల్ అనమాట. అంటే ఊరు గ్రామదేవత టెంపుల్ అని అంటారు కదా, సో అలా అనమాట. అంటే మనకి బాగా చేస్తారు. మనకు ఒక ఫెస్టివల్ ఉంటుంది అనమాట, లైక్ జూన్లో ఉంటుంది ఫెస్టివల్ అనేది. చాలా చాలా బాగా చేస్తారు. ఆ టెంపుల్ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఇలా మనకు ఒక జంక్షన్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని కొన్ని దొరుకుతాయి, అంటే పెద్ద ఊరేం కాదు కాబట్టి జస్ట్ కొన్ని కొన్ని మాత్రమే దొరుకుతుంటాయి. ఇక్కడ చూసారా, చికెన్ని కాల్చి అమ్ముతున్నారు కదా. సో అలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అనమాట. అండ్ ఏంటంటే ఫ్లైఓవర్కి కింద అటు సైడ్కి ఇటు సైడ్కి వెళ్ళేవే అనమాట. సో అక్కడ ఏంటంటే కొన్ని వెహికల్స్ అనేవి పార్క్ చేసుకుంటూ ఉంటారు. మనం చూసారు కదా, ఇదంతా వ్యూ అనమాట, ఫ్లైఓవర్ కింద వ్యూ ఇది మనకి. అండ్ నేను అలా వెళ్తుంటే నా ముందు ఇప్పుడు ఎవరు ఇలా మొత్తం చూసారా మనకి, అదొక పట్టి మంచం, ఇంకా దానిపైన ఇంకేవో ఉన్నాయి, అవన్నీ మోసుకొని వెళ్తున్నారు. నార్మల్గా మనం అయితే ఇంట్లో చాలా చిన్నది పట్టుకోవడానికి మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము, కానీ ఆవిడ అంత బరువుని ఎలా మోస్తున్నారో, చాలా దూరం నడవాలి ఇంకా ఆవిడ. సో అది కూడా క్రాస్ అయ్యి నేను ఊరు లోపలికి ఎంటర్ అవుతున్నాను అనమాట. చూసారా మనకి ఎంత బాగుందో కదా, సరౌండింగ్స్ అన్నీ చాలా చాలా అందంగా ఉంటాయి అనమాట. సిటీస్లో అయితే చెట్లు ఎక్కడెక్కడో ఉంటాయి, కానీ మనకి విలేజెస్లో ఏంటంటే మొత్తం విలేజ్ అంతా చెట్లే ఉంటాయి, కానీ సిటీస్లో మాత్రం అలా కాదు. మనం ఎక్కడున్నాయా అని వెతుక్కోవాలి. చూడండి, మనకి విలేజ్ అంతా చెట్లే కనిపిస్తున్నాయి. చూడండి, మనం అలా నడుచుకొని వెళ్తుంటాయి. ఇక్కడ బాబు, చిన్ని బాబు భలే ఆడుకుంటున్నాడు కదా, చాలా క్యూట్గా ఉన్నాడు కదా బాబు. అండ్ చూడండి, మనకి అక్కడ కోళ్ళు అవి కూడా, మనకి ఏంటంటే విలేజెస్లో చాలామంది హౌసెస్లో ఏంటంటే ఇలా కోళ్ళు అవి పెంచుకుంటూ ఉంటారనమాట. లైక్ ఏంటంటే ఏమన్నా ఫెస్టివల్స్కి కానీ లేకపోతే ఎలాంటి ఇదికి కూడా మనకి ఎక్కడికో వెళ్ళి పరిగెట్టాల్సిన అవసరం లేకుండా ఎవరింట్లోని వాళ్ళే అన్నీ పెంచుకుంటూ ఉంటారు. మనకి చూడండి, మనకి దారి పొడుగునా కూడా ఎన్ని చెట్లు ఉన్నాయో కదా, చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనకి. అండ్ ఏంటంటే మనకి ఇలాంటి విలేజెస్లో ఈవినింగ్ టైం ఏంటంటే మనం ఇలా ఈ చెట్ల దగ్గర అక్కడ కిందన కానీ కూర్చున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇంటి బయట నార్మల్గా మనం కూర్చున్నా కూడా మనకి ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ చెట్లు పెంచడం వల్ల మనకి అదే యూజ్ అనమాట. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఏంటంటే ఫ్రెష్ ఎయిరే మన సరౌండింగ్స్ అంతా ఉండడంలో ఏంటంటే మనకి చాలా బాగుంటుంది. అంటే లైక్ మనకి మనసుకి ప్రశాంతంగా కానీ ఎలాంటి గోళ లేకుండా చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసారా మనకి, అండ్ ఏంటంటే మనకి కొబ్బరి చెట్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి అక్కడ. చూసారా మనకి దూరం నుంచి ఫ్లైఓవర్, మీకు ఇందాక చెప్పాను కదా ఆ ఫ్లైఓవర్ పైనుంచి అది మనకి అక్కడ నుంచి వ్యూ అనమాట. చూడండి సరౌండింగ్స్లో హిల్ వ్యూస్ కూడా ఎంత బాగున్నాయి కదా. మా ఊరు సరౌండింగ్స్ మొత్తం మీకు ఎటు చూసినా కూడా మనకి ఏంటంటే హిల్ వ్యూస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే చాలా హౌసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. ఇక్కడ చూడండి మనకి ఎన్ని హౌసెస్ ఉన్నాయి కదా, ప్రతి ఇంటి ముందు మనకి ఏంటంటే ఎన్ని ట్రీస్ ఉన్నాయో మీరే చూసారు కదా. నార్మల్గా మనకి ఏంటంటే సిటీ వ్యూ అనుకోండి, మనకి ఇంటికి కాదు కదా, అసలు ఆ సిటీలోనే మనకి ట్రీస్ వెతుక్కోవాలనుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళాలి ఆ ఫ్రెష్ ఎయిర్ కోసం, వాటి కోసం. కానీ మనకి ఇక్కడ అలా కాదు, ప్రతి ఇంటి ముందు మనకి చెట్లు పెంచుతారనమాట, కంపల్సరీ అది. అంటే పల్లెటూరులో ఏంటంటే లైక్ చెట్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే అవి అందంగా కనిపిస్తాయి, దట్టుంటే మంచి లుక్ను ఇస్తాయి అండ్ మనకి కూడా చాలా మంచిది మన సరౌండింగ్స్లో ఎక్కువ ట్రీస్ ఉండడం వల్ల. చూడండి, ఇది మన ఊరు లోపల అనమాట. ఇలా ఉంటాయి మనకి ఊరు లోపల చిన్న చిన్న బుజ్జు బుజ్జుగా ఇల్లులు కానీ ఆ జనాలు కానీ. మేము వెళ్ళే టైంకి ఏంటంటే మంచిగా అందరూ పడుకున్నట్టున్నారు లోపల, ఎవరు బయట కనిపించడం లేదు. కానీ చూడండి మనకి ఎంత ప్రశాంతంగా ఉందో కదా, ఎలాంటి గోల కానీ డిస్టర్బెన్స్ కానీ లేకుండా చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ అయ్యే టైంకి ఏంటంటే మనకి అక్కడి నుంచి జనాలు అనేవాళ్ళు మొత్తం అందరూ మనకి ఇంటి ముందు కూర్చొని అక్కడ మంచిగా మాట్లాడుకుంటారు. బాగుంటుంది కదా అలా మనకి, అంటే మంచి మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటారు పెద్దవాళ్ళు అయితే. అండ్ చిన్నవాళ్ళు అయితే ఏంటంటే మంచిగా ఆడుకుంటారు అనమాట, వాళ్ళలో వాళ్ళే చిన్నపిల్లలు చిన్న చిన్న బుజ్జు బుజ్జు గేమ్స్ ఉంటాయి కదా క్యూట్ క్యూట్గా, వాళ్ళందరూ ఏంటంటే బాగా ఆడుకుంటారు. కాకపోతే మేము వచ్చే టైంకి ఎవరు కనిపించలేకపోవడం వల్ల మీకు ఏంటంటే నేను అవేమీ చూపించలేకపోతున్నాను. కానీ మనకు చూడండి వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇవన్నీ మనకి ఏంటంటే ఊరు లోపల అనమాట, మా ఊరు లోపల హౌసెస్ ఇవన్నీ కూడా మనకి. ఇంకా మనకి లోపలికి వెళ్తే ఇంకా పెద్ద ఊరు ఉంటుంది. ఇదంతా నేను చూపించింది ఇంకా మీకు కొంచెమే అనమాట, ఈ కొంచెం
కింద చూసారు కదా మనకి ఎంత అందంగా కనిపించిందో, అండ్ మనకు సరౌండింగ్స్ ఎక్కడ చూసినా చూసారా మనకి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీతో. ఇంకా వర్షాకాలం అయితే మనకి ఏంటంటే ఈ పల్లెటూరులు చాలా బాగుంటాయి అన్నమాట, చాలా చాలా అందంగా కనిపిస్తాయి. ఇది ఇంకొంచెం అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది ఒక వ్యూ అన్నమాట. అంటే మీకు ఆ ఏరియా అక్కడ మీకు హౌస్ అనేది చూపించాను కదా, అక్కడి నుంచి మళ్ళీ మీకు ఇంకా లోపలికి ఊరు ఉంటుంది అని చెప్పాను కదా, ఇది కూడా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ వ్యూ పాయింట్ అనమాట. అండ్ చూడండి, నేను ఏంటంటే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను, ఊరిలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడి నుంచి నేను చూస్తున్నట్లయితే మనకి అక్కడ జామ చెట్టు కనిపించింది. ఆ జామ చెట్టుకి ఎన్ని జామకాయలు ఉన్నాయో తెలుసా, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అదే చిన్నప్పుడు అనుకోండి ఏం చేసేదాన్ని తెలుసా నేను, వాళ్ళకి తెలియకుండా అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను ఏం చేసేదాన్ని అంటే, వాళ్ళకి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జామ చెట్టు నుంచి జామకాయలు దొంగతనం చేసేదాన్ని అనమాట. ఇలా మీరు కూడా చేసే ఉంటారు కదా, చిన్న చిన్న చిల్పి పనులు అనేవి చాలా బాగుంటాయి మనకి, అవే మెమోరీస్ అనమాట. నేనైతే చిన్నప్పుడు నిజంగా అలాగే చేసేదానండి, మా ఎదురింట్లో జాంపలు ఉండేవి, అక్కడ జాంపలు తెంపుకొని వచ్చేసేదాన్ని అనమాట. ఫైనల్గా నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను. చూసారు కదా మీకైతే మా ఊరు బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇంకా ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై ఫ్రెండ్స్.